కృష్ణ, కుక్క పిల్ల కాయని వెతికిస్తేవి, ఉద్యోగంగా ఇప్పిస్తేవి, గీత వీడి వరకు పోయి ఉండావు, లవ్ పతిదా సొప్పనంటావు, ఆ పిల్ల కాయని సొప్పనివ్వవు. నానేమి చెయ్యాలి, ఏమి చెయ్యాలి? అందుకే కదా స్వామి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాం. ఈ మ్యాటర్ కు దా సొల్యూషన్ ఒకే ఒక లెటర్. ఆ లెటర్ దా బెటర్. ఆ కృష్ణుడికి దా బటర్. ఈ కృష్ణుడికి దా లెటర్. ఆహా, లెటరు మ్యాటరు బటరు బెటరు గురుజీ. షట్ అప్ యువర్ షట్టర్. అది ఓల్డ్ టెక్నిక్ కదా. ఓల్డ్ టెక్నిక్ కాదు బాబు, ఫారిన్ టెక్నిక్. ఇప్పుడు లోపల చూడు. విప్పుము, చదువుము. నా ప్రియమైన గీతకి, నాకు మీరు నచ్చారు, మీకు నేను నచ్చానా కృష్ణ? అయ్యయ్యో, లెటర్లో సతాయే లేదు, సింపుల్ గా ఉంది. అవునాపా, ఇంకొక లెటరు ఫోర్స్ గా వైలెన్స్ గా ఉండాది, అది కావాలేనా? ఇవ్వండి. ఇంత లెటరు విప్పి చదువు. ఒసే గీత, మర్యాదగా నన్ను ప్రేమించు, లేకపోతే మీ నాన్నను పొడిచి పారేస్తాను, వాడి కిడ్నీ తీసి అమ్మేస్తాను, ఆ డబ్బులతో నీ మెళ్ళో తాళి కట్టేస్తాను. ఇట్లు కత్తి కృష్ణ. ఒరే మామ, ఇది నేను రాలేదురా, నాకేం తెలియదురా. ఇంత ఫోర్స్ ఓకేయా? అయ్యో, దానికంటే ఈ లెటరే బెటర్. దీన్ని నేనే తీసుకెళ్ళి ఇవ్వనా? అవసరం లేదు, ఈ పెద్ద పిశాచి. అయ్యో, నేను చచ్చినా వెళ్ళను. ఇంకో కుట్టి పిశాచి. మీ బట్టలను తీసుకొచ్చాను. ఎవరి స్వామి ఇతర లంగోట? నేను బైసన్ చెడ్డీలుగా వాడుతున్నాను, వీళ్ళకి తెలీదు. ఇవో ఇంద లెటరు, ఎదురు వీటిలో గీతాకు కుడు. అనుకున్నా, ఏంట్రా ఎదిరింట్లో ఒక అందమైన అమ్మాయి ఉందే, ఎవరూ లెటర్ ఇవ్వలేదేంటా అని స్వామి గారు దారి చూపించారు. వీలు కాదు. ఎందుకు వీలు కాదు? నువ్వు స్వామి వారివి పొట్ట పోషించుకుంటావు, నాకు సర్వీస్ చార్జ్ ఎవరిస్తారు? వాడేం చేసినా ఆమ్యామ్య కోసం ఎదురు చూస్తాడు. అలాగా? ఓకే, పాకెట్ లో ఉన్నది ఎత్త. అరే, 50 రూపాయలు మీ మంత్రశక్తి వల్ల వచ్చిందా స్వామి? లేదు, ఆల్రెడీ మీ పాకెట్ లో ఉండాలి. కుడు ఇదో బొక్క. ఒరే బంటి, ఇది పుడుచుకో. ఈ రూమ్ లో ఎంత మంది ఉంటారు? నేను మాత్రమే. అప్పుడు 5 మందిలో యారు లెటర్ ఇచ్చారన్న కన్ఫ్యూజన్ వచ్చును. అందుకుదా లెటర్ కుడుకోబోదు, చూసే మాదిరి అక్కడ నిలబండి. ఓ గీత చూడవలే, నాన్ పోయి. అరే మన అండాలరా నీ సానియా మృజా, నువ్వు ఉండాల్సిన చోట ఇది. నువ్వు ఉండాల్సిన చోటే వేరు. ఆహా ఆహా, లోపలుండు లోపలుండు లోపలుండు. పాకెట్ లో ఏంట్రా దాచావు? ఏమీ లేదు సార్. నువ్వు పెడుతూ ఉండగా నేను చూశాను, తీరా. చూడండి సార్, 50 రూపాయలే. ఆ పాకెట్ లో కాదురా, ఈ పాకెట్ లో. ఈ పాకెట్ లోనా? ఏమీ లేదే. ఏమీ లేదా? ఆ బుక్ లో పెట్టిన 100 రూపాయలు ఎక్కడ? ఏంటి సార్, అన్యాయంగా ఉంది, అసలు గ్యాప్ లేకుండా చెక్ చేస్తున్నారే, అందులో ఎక్కడ సార్ 100 రూపాయలు ఉంది? రే, నిన్ను చూస్తుంటే దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నావు. ఆ పాకెట్ లో ఏం పెట్టావో చెప్పు. చూడండి సార్, మా అందాల రాణిని చూడండి, మీకు నచ్చుతుంది. అయ్యో, అందాల రాణి బదులు లెటర్ ఇచ్చేసానే. ఈ లెటర్ ఇవ్వడానికే అక్క అక్క అని నా కూతుర్ని బెతుకుతున్నావా? ఎవర్రా కృష్ణ? ఎవరా కృష్ణ? ఎవర్రా వాడు? చెప్పరా, చెప్పు. ఎవర్రా? ఎవర్రా వాడు? చెప్పు. చెప్పరా, చెప్పు. ఎవడు సార్ అక్కడ నిలబడ్డాడే, ఆయన సార్ కృష్ణ. నేను నిన్ను ఏమీ చేయకుండా ఉండాలంటే నీ చెప్పినట్టు విను. ఏం చేయాలో చెప్పండి సార్. వాడి దగ్గరికెళ్ళి లెటర్ అక్కయ్యకి ఇచ్చేశానని చెప్పు. వెళ్ళు. అలాగే చెప్తాను సార్. వెళ్ళు. ఈయనకి లోపల ఏం జరిగిందో తెలియకుండా నుంచున్నాడు. ఆ ముసలాడేమో లెటర్ ఇచ్చినట్టు చెప్పమన్నాడు. ఇప్పుడు ఏం చేసేది? ఆయన చెప్పినట్టే చెప్దాం.
అన్నా లెటర్ ఇచ్చేసాను, మ్యాటర్ సక్సెస్. ఏంట్రా జాలీగా వస్తున్నావు? చంటి పంటి సక్సెస్ అని చెయ్యి చూపించాడురా. చెయ్యి చూపించాడా? ఇకపై నీకు అంతా సక్సెస్ రా, అదరగొట్టు. ఓకేరా వస్తాను. ఓకే బాయ్. కృష్ణ గారికి గీత వ్రాయినది. అరే లెటర్ రాసిన వెంటనే రిప్లై లెటర్ వచ్చేసిందే. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను అలాంటి దాన్ని కాదు. నాకు గాని మా నాన్నగారికి గాని ప్రేమ అనే పదం వింటేనే మంట. ఇంతకు ముందే నాకు కాశీలో పెళ్లి కొడుకుని చూశారు. ఇకపై నాకు లెటర్ రాయటానికో మాట్లాడటానికో ప్రయత్నించద్దు. ఇట్లు గీత. ఫస్ట్ లెటర్ రాసిన వెంటనే లవ్ సక్సెస్ అయిపోతుందా ఏంటి? అయ్యయ్యో, ఈ విషయం మనోడికి తెలిస్తే మూడవుట్ అవుతాడే. లెటర్ వచ్చిన విషయమే వాడికి తెలియనివ్వకపోతే సరి. లవ్ 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 ఆపండి స్వామి, నేను గీత దగ్గర నుంచి సమాధానం రాలేదని బాధపడుతుంటే మీరు జాలీగా పాట పాడతారేంటి? ఐడియా వచ్చిండాది. ఇంకొక లవ్ లెటర్ రాసుకో. ఏమిటి ఇంకో లెటరా? గురూజీ చెప్పారంటే చేయాల్సిందే, రాసుకోండి. రాయు మీ పెన్ను. రేపు రేపా? రేపన్నా ఇది ఇంగ్లీష్ రేపు కాదు, తెలుగు రేపు. టుమారో అని రాసుకో. 7 o'clock బ్లేడ్ కొని షేవ్ చేసుకోవాలా? సాయంత్రం 7 గంటలకి. రేపటి సాయంత్రం 7 గంటలకి హోటల్ తాజ్ బంజారాకు రా. అక్కడికి వచ్చి రమ్ము కొట్టాలా? రా అంటే కమ్ము అని అర్థం. రాసుకో. నేను ఎమర్జెన్సీగా ఒక అర్జెంటు మ్యాటర్ ఓపెన్ హార్ట్ చేసి మాట్లాడవలే. ఓపెన్ హార్టా? నీతో మనసు విప్పి వెంటనే ఒక విషయం చెప్పాలని. రాసుకో. ఇట్లు కృష్ణ. టైగర్ బాంబు ఉందన్నా? నువ్వేరా బాంబువి, ఇవ్వు ఈ లెటర్. గీతాకు కుడు. మళ్ళీ లెటర్? కాదు, నువ్వు ఓసిగా చెయ్యొద్దు. ఇందా పండు పుడుచుకో. అయ్యో, ఈ పండు తీసుకుని నన్ను ఏం చేయమంటారు? ఇది వట్టి పండు కాదురా, గోల్డ్ పండు. ఇప్పుడు చూడు మీ. అరే ఆరెంజ్ పండులో గోల్డ్ చైన్. అవును ఒరిజినల్ డా, పుడుచుకో. సరే లెటర్ ఇవ్వండి. ఇందా పో. ఏం జరుగుతుందో? ఎందుకు స్వామి ఈ మ్యాటర్ కోసం మీ గోల్డ్ చైన్ వాడికి వేస్ట్ గా ఇచ్చారు? నీ మెడద తడిమి చూసుకో. అయ్యో నా గోల్డ్ చైన్ కనబడదు. అదేరా ఇది. ఏంట్రా ఇది? చైన్ చేతికిచ్చి లెటర్ ఇచ్చేయమన్నారు. ముసలాడు వేరే మూతి పడేస్తున్నాడు. సరే మేనేజ్ చేసి చూద్దాం. అమ్మయ్య తప్పించుకున్నాను రా. ముసలాడు చెప్పులు బయట లేవు, తలుపులు వేరే తెరుచుకుని ఉన్నాయి. అయితే లోపల అక్క మాత్రమే ఉండుంటుంది. అక్క 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 ఎక్కడికైనా బయటికి వెళ్ళారా? కనిపించడం లేదు అక్క. సార్ మీరున్నారా? నేను ఊరికినే అక్కని చూసి వెళ్దామని వచ్చాను. ఏం సార్ చైన్ వంక చూస్తున్నారు? ఇది నా చైనే. ఎందుకు నా ఇంట్లోకి వచ్చావు చెప్పరా? సార్ మీ కళ్ళను చూస్తే నేను మళ్ళీ లెటర్ తెచ్చినట్టుగా చూస్తున్నారే. ఆ లెటర్ ఇవ్వు ఇవ్వు. చెప్పింది చేస్తావా? ఆహా, అక్కడ చైను ఇక్కడ డబ్బులు, ఇక్కడ డబ్బులు అక్కడ చైను,
ఒరే నీ టైం చాలా బాగుంది రోయ్. ఇదిగో 500. నేను చెప్పే వాళ్ళకి ఈ లెటర్ తీసుకెళ్ళి. డబ్బులు ఇచ్చారు, ఎవరి దగ్గర ఇవ్వాలో చెప్పండి. ఇదే వీధిలో అశోక్ ఇంట్లో. రౌడీ అశోక్ వాళ్ళ ఇంట్లోనా? అతని ఇంట్లో అంజలి అనే ఓ అమ్మాయి ఉంది, తెలుసా నీకు? ఈ ఏరియాలో నాకు తెలియని అమ్మాయిలే లేరు. ఆమె దగ్గర ఈ లెటర్ కృష్ణ ఇచ్చాడని ఇవ్వు. రిస్క్ అయిన చోటే దీనికోసం ట్రై చేస్తాను.